ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది చెన్నై నూట మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆదిలోనే డూప్లిసెస్ వికెట్ ను కోల్పోయింది అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన రాబిన్ ఉతప్ప రుతురాజ్ గైక్వాడ్ తో ఇద్దరు కలిసి రెండో వికెట్ కి నూట పది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చెన్నై ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు ఉతప్ప నలభై నాలుగు బంతుల్లో ఏడు ఫోర్ల సహాయంతో అరవై మూడు పరుగులు చేసి టామ్ కరన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు అయితే మరోపక్క రుతురాజు చక్కగానే బ్యాటింగ్ చేస్తున్నా ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడం సాధించాల్సిన రన్ రేటు పెరిగిపోతుండటంతో చెన్నైపై ఒత్తిడి పెరిగింది పద్దెనిమిదో ఓవర్ లో రుతురాజు రెండు ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్ లో పదకొండు పరుగులు రాగా చివరి రెండు ఓవర్లలో చెన్నైకి ఇరవై నాలుగు పరుగులు అవసరమయ్యాయి కానీ అవేస్ ఖాన్ వేసిన పదిహేడవ ఓవర్ తొలి బంతికే ఋతురాజు అవుట్ అయ్యాడు వచ్చాడండి ధోని క్రీజ్ లోకి ఇటీవల కాలంలో అతడు అంతగా ఫామ్ లో లేకపోవడంతో ఎలా ఆడతావడానని చెన్నై అభిమానుల్లో టెన్షన్ మోయినాలి ఫోర్ కొట్టి సింగిల్ తీయడంతో బ్యాటింగ్ కు వచ్చిన ధోని తొలి బంతిని తాకలేకపోయాడు కానీ ఆ తర్వాత బంతిని తనదైన స్టైల్లో సిక్స్ గా మలిచాడు తర్వాత స్లో బంతిని అందుకోలేకపోయాడు ఇక చివరిలో టామ్ కరణ్ బౌలింగ్ లో మొదటి బంతికే మోయినాల్ వికెట్ను వికెట్ ను కోల్పోగా ఆపై జట్టుపై ఒత్తిడి పెరిగింది కానీ తనలోని పాత ఫినిషర్ ను బయటకు తీస్తూ ధోని ధనాధన్ షాట్లతో చెన్నైని విజయ్ తీరాలకు చేర్చాడు టామ్ కరణ్ వేసిన రెండో బంతిని ధోని ఎగస్టా కవర్ లో బౌండరీ దాటించాడు అలాగే అదే ఓవర్ లో మరో రెండు ఫోర్లు కొట్టి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చెన్నైని విజయ్ తీరాలకు చేర్చాడు అయితే ధోని ఆరు బంతుల్లో మొత్తం ఈ మ్యాచ్లో పద్దెనిమిది పరుగులు చేశాడు అనగా మూడు వందల స్ట్రైక్ తో ధోని ధనాధాన్ని ఇన్నింగ్స్ ఆడాడు